మనం కాగితం ఉపయోగించి బీజగణిత సూత్రం రాబడదాం. ఒక చతురస్రాకారపు కాగితం తీసుకొని దాని ఒక పొడవు ఏ, వైశాల్యం ఏ స్క్వేర్, మరో భుజం బి, దాని వైశాల్యం బి స్క్వేర్, మిగిలిన కాగితం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు మనం వదిలిన కాగితం దీర్ఘచతురస్రాకారం ఏ ప్లస్ బి మరియు ఏ మైనస్ బి, మిగిలిన చిన్న దీర్ఘచతురస్రాకారపు ముక్కు కింద అమర్చాలి. ఇప్పుడు దీర్ఘచతురస్ర కొలత వెడల్పు ఏ ప్లస్ బి, పొడవు ఏ మైనస్ బి, కాబట్టి రెండింటి మధ్య తేడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి.